కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని ఏపీ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. ఇతర బీసీలకు అన్యాయం కలగకుండానే కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. రేపు అన్ని నియోజకవర్గ మండల కేంద్రాల్లో నిరసనలు తెలుపుతామని ముద్రగడ తెలిపారు. కాపులంతా కంచాలు గరిటెలు పట్టుకుని ముఖ్య కూడళ్లలో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. పేదరికంలో ఉన్న కాపు జాతికి బ్రిటిష్ పాలనలో ఉన్న రిజర్వేషన్లను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ముద్రగడ డిమాండ్ చేశారు. ఈ ఉద్యమానికి సంబంధించిన విషయాల్లో మీ అందరికీ కొన్ని అనుమానం ఉన్నాయి, అవన్నీ నివృత్తి చేయాలని మా ఆలోచన. అల్టిమేట్గా మీరు మా మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఒక రకంగా అనుకునే పరిస్థితి కాదు. ఉన్న అనుమానాలని మీకు నివృత్తి చేస్తే మాకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుందన్న ఉద్దేశంతో పెద్దలు కలపడం జరిగిందండి. చిట్టబాయి గారు పక్కన ఉన్న కొంతమంది పెద్దలు చాలా అనుమానాలు అడిగారు, అనుమానాలన్నింటికీ కూడా సమాధానం చెప్పడం జరిగిందండి. మంచి వాతావరణంలో మేము ఏ బీసీ వర్గాలు అనుభవించే 26% వాటా అడగటం కానీ అందులో పెట్టమంటం కానీ మేము వాడటం లేదండి. చిట్టబాయి గారు మీరందరూ అనుభవించగా మిగిలిన 51% మా జాతి జనాభాను బట్టి అత్యంత పేదవారికి ఈ రిజర్వేషన్స్ కల్పించమనే మేము కోరుతా ఉన్నాం. గతంలో అదే అడిగాను, ఇప్పుడు అదే అడుగుతున్నాను, రేపు కూడా అది చెప్తాను. మీకు ఇస్తరేసి వడ్డించిన పదార్థాలు తీసేమని కానీ మేము చెప్పమండి. మీ నోటి దగ్గర అన్నం తీసేమని చెప్పిన మాత్రం కాదు సుమా, నేను కానీ మా జాతి కానీ మీరందరూ అనుభవించగా ఉన్న దాంట్లోనే మాకు బటాయి ఇవ్వమంటున్నాం.